తిరుపతి జిల్లా నాయుడుపేట ఓజిలి మండలాలలో సీఎం జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నాయుడుపేటలో పాత బస్టాండు సెంటర్లోని వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మెల్యే సంజీవయ్య, డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఓజిలిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి వైసీపీ మండల కన్వీనర్ పాదర్తి హరినాథరెడ్డి పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. కేకును కట్ చేసి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ, రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజలంతా నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని అన్నారు. అనంతరం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపికలు మాట్లాడారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేస్తూ పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. సుపరిపాలకుడు, ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి గారికి సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవదేవుని ఆశీస్సులు, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆశీస్సులు, నాయుడుపేట పోలేరమ్మ ఆశీస్సులు, ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులు ఆయనకుండి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఈ రాష్ట్రానికి మళ్ళీ కూడా ముఖ్యమంత్రిగా, అంటే ఈ రాష్ట్రంలో పేదరికం పోయేంత వరకు జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా ప్రతి ఒక్కరి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో మరి అదేవిధంగా సంక్షేమ పదంలో నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ అండగా ఉంటారని, ఎప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వారందరి అండదండ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రోజు రాష్ట్రంలోనే సుపరిపాలన అందించి 4 సంవత్సరాలు 8 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని ప్రజల ముందుకు నేను పనిచేస్తే నాకు ఓటేయండి అని వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన బర్త్డేని ప్రతి వాడలో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో పేద ప్రజలతో సహా అందరూ కూడా ఆరాధిస్తూ ఆయన బర్త్డే జరుపుకున్నందుకు, దానిలో పాలు పంచుకున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పాడో ఆ మేనిఫెస్టోని అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికి 190% గృహాలకి పేద పడుగు బలహీన వర్గాలకి 1 రూపాయి లంచం లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేస్తూ మన్నలు పొందిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో కానీ ప్రతి ఒక్కరు మనసులో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తికి ఈరోజు అందరి తరఫున కూడా ఘనంగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకొక విషయం, 2024 జగన్ వన్స్ మోర్, ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కూడా జగన్ అన్నే వస్తారు. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గానికి మన సంజీవయ్య గారే హ్యాట్రిక్ కొడతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. నమస్తే నెల్లూరు, నేను మీ హితీ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం. December 22nd నెల్లూరు. See you there. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.